మీడియా గురించి రాసిన లెటర్లో, అంటే అప్పుడు అందరూ లేరు కాబట్టి జస్ట్ వాంటెడ్ టు రిపీట్ నేను అంతకుముందు చెప్పింది. నేను మొత్తం అందరు రివ్యూవర్స్ని జర్నలిస్ట్ని కలిపి ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా వచ్చి ఉంటే అది కేవలం ఒక మిస్టేక్. ఐ ఆల్రెడీ అపాలజైజ్, నేను క్షమాపణలు చెప్పాను దానికి. ఎందుకంటే చాలామంది జర్నలిస్ట్ రివ్యూవర్స్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను కేవలం ఒక్క వ్యక్తి. నేను ఒకటే క్వశ్చన్, అది మీడియా అనేది ఎక్స్పోజ్ చేస్తుంది, ఎక్కడో దాక్కుని ఉన్న వాటిని వెలుగులోకి తీసుకురావడం అనేది మీడియా రెస్పాన్సిబిలిటీ, దాని బాధ్యత. సో ఎక్స్పోజ్ చేసేవాడు దాక్కుని ఊరు పేరు తెలియకుండా అక్కడి నుంచి అరవటం అనేది ఐ ఫీల్ మారలీ ఇట్ ఈస్ వెరీ రాంగ్, అండ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను ఇలా ఎక్స్ప్రెస్ చేయడానికి కారణం. సో కీపింగ్ దట్ అసైడ్, ఐస్ క్రీమ్ దగ్గరికి వస్తే, ఏదో ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఒక నేను ఒక నెర్లీ 25 ఇయర్స్ నుంచి నేను సినిమాలు చేస్తా, కంటిన్యూస్గా ఒక టెక్నాలజీ ఫాలో అవుతా. ఇప్పుడున్న డిజిటల్ ఆస్పెక్ట్లో ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే ఏం చేయొచ్చు అనేది అసలు నాకే, నేను రోజు ఫాలో అవుతా, ప్రతి వారం మళ్ళీ ఆశ్చర్యపోతూ ఉంటాను. సో అది టెక్నికల్ సైడ్. రెండో సైడ్, కంటిన్యూస్గా ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి, 90% సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనేది చాలా వాడుకలు మనం వింటూ ఉంటాం. ఒక సినిమాకి ఖర్చు అనేది ఎందుకు అవుతుంది? అందులో 10 కోట్లు పోయినాయి ఒక ప్రొడ్యూసర్కి, 5 కోట్లు పోయినాయి అని మనం వింటాం. పోయినాయి అంటే ఎక్కడ పోయినాయి? అది వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళినాయి. డబ్బులు అనేవి ఎక్కడికి పోవు, అవి చేతులు మారుతూ ఉంటాయి, జేబులు మారుతూ ఉంటాయి. సో మన సినిమా తీసినప్పుడు టెక్నీషియన్స్కి, యాక్టర్స్ కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళకి ఎక్విప్మెంట్స్ వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వటం వలన ఒక ప్రొడ్యూసర్ అంతా వెళ్ళిపోతుంది. దాని రిజల్ట్ రిలీజ్ అయ్యే వరకు తెలియదు. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ నెగిటివ్గా వస్తే ఎవరైతే డబ్బులు పెట్టారో తనకి నష్టం వస్తుంది. సో ఆ కాన్సెప్ట్కి రివర్స్గా నేను ఐస్ క్రీమ్లో మేము ఫాలో చేసిన మెథడ్ ఏంటంటే, ఒక కీ యాక్టర్స్ అవచ్చు, టెక్నీషియన్స్ అందరితో నేను మీటింగ్ పెట్టి, ఈ సినిమా ఆడదని మీరు అనుకుంటున్నారు కానీ మీకు కేవలం మీకు డబ్బులు వస్తాయని పనిచేస్తున్నారా, లేకపోతే డెఫినెట్గా దీని మీద నమ్మకంతో పనిచేస్తున్నారు? నమ్మకంతో పనిచేసినప్పుడు మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అందరం కలిసి కష్టపడదాం, నేను తీసుకొని మీరు తీసుకొని ఎవరు తీసుకోరు డబ్బులు. కానీ మనందరి రెమ్యునరేషన్స్ ఉన్నాయి, అవి సినిమా వచ్చిన తర్వాత లాభాల నుంచి వస్తుంది కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి రాదు. ఇది ఒక కాన్సెప్ట్, అంటే ఆల్మోస్ట్ ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా తీసిన సినిమా. సమిష్టి కృషి చేసి ఆ కృషికి ఫలం వచ్చినప్పుడే ఎవరికైనా దాని ఫలితం అనుభవించాలని ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేసాం. అది సక్సెస్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బట్ ప్యాషన్ తోటి కొంతమంది టెక్నీషియన్స్, కొంతమంది యాక్టర్స్ వాళ్ళు నిజంగా వాళ్ళు చేసే వర్క్ని ప్రేమించి ఒక సమిష్టిగా చేద్దామని డిసైడ్ చేసుకుంటే రూపాయి లేకుండా సినిమా తీయచ్చు అనేది ఐస్ క్రీమ్ ప్రూవ్ చేసింది. మ్యాక్సిమం ఐస్ క్రీమ్ ఒకవేళ ఆడలేదు అనుకున్నాం, అస్సలు ఎవరు రాలేదు, చూడలేదు, ఏంటి ఇద్దరు ఉన్నారు థియేటర్లో, ఐ మీన్ ఒక రూమ్లో, దీంట్లో పాటలు లేవు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, ఇలాంటి అనుకుని ఎవరు రాలేదనుకోండి, మ్యాక్సిమం నష్టం వచ్చింది. మా అందరి కష్టం ఒకటే, కానీ ఆ కష్టం కూడా మేము ఎంజాయ్ చేసాం. సినిమా తీసినప్పుడు యాక్టర్స్ కానీ నేను కానీ టెక్నీషియన్స్, యు ఆల్ హ్యాడ్ రియల్ గ్రేట్ టైం. సో ఈ మోడల్ కానీ అర్థమైతే, దాన్ని అప్లై చేయడానికి ట్రై చేస్తే సినిమా అనేది ఫ్లాప్ అవటం అనేది జరగదు. అసలు ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫ్యూ పీపుల్స్, వాళ్ళ వర్క్ టైం ఒకటే పోయేది. దీంట్లో ఆఫ్ కోర్స్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి, అవి వచ్చిన రెమ్యునరేషన్స్ ఎలా షేర్ చేసుకోవాలి ఇలాంటివన్నీ, బట్ ఆల్ దట్ క్యాన్ బి వర్క్డ్ అవుట్. ఎనీ ఏదైనా కాంప్లెక్సిటీ అనేది కూర్చుని టేబుల్ మీద ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈజీలీ ఇట్ క్యాన్ బి వర్క్డ్ అవుట్. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నేను చెప్పేది, జస్ట్ వాంట్ ఎండ్ దిస్ విత్, ఒక పర్టిక్యులర్ టైంలో అన్నపూర్ణ స్టూడియో, ఇప్పుడు దాసనారాయణరావు గారు వచ్చిన టైంలో ఆయన ద స్ట్రగుల్ హీ వుడ్ హ్యావ్ గౌన్ త్రూ, ఆయనకున్న ఎక్విప్మెంట్ కానీ, ఈ మధ్య నాకు ఒకటి చెప్పారు, ఒక హ్యాండ్ హెల్డ్ షాట్ తీయడానికి ఎంత కష్టపడేవారు, అది తీసిన తర్వాత ఆడియన్స్ సమ్ టైమ్స్ నోటీస్ కూడా చేయరు, ఏది చేయరు. సో అలాగే ఒక ఓవర్ ద ఇయర్స్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఇండస్ట్రీ కనెక్షన్ లేకుండా చీరాల్లో కూడా ఒకటి సినిమా తీసేయచ్చు. ఎవరు
కేవలం ల్యాప్టాప్లో అట్లా పెట్టుకున్నా అంత అంత డెవలప్ అయింది అని చెప్పేది. సో క్వాంటిటీ పెరగచ్చు కానీ ఎవెన్షియల్గా క్వాలిటీ బయటకు వస్తుంది. అది ఎలా అంటే అందరికీ ఏదైనా ఒక స్కిల్ ఉండొచ్చు కానీ మోస్ట్ అంటే మీ కొత్త డైరెక్టర్లు ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళకు ఉన్న స్టైల్స్ ఉన్న వాళ్ళు వస్తారు ఈ టెక్నాలజీ వలన. సో ఏ టెక్నాలజీ అయినా ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత ముందుకు వెళ్ళచ్చు అనేది నా బిలీఫ్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక అసలు ఎలా చేయాలి ఇది సిస్టమ్ అనేది, ఈ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఇండస్ట్రీలో కాంట్రాక్ట్ లేకుండా ఎవరికైనా ఐఎమ్ స్టార్టింగ్ ఒక ఇంటరాక్షన్తో వాళ్ళతో డెడ్యుకేట్ చేయడానికి. అండ్ అది నా టైప్ స్కూల్ అని చెప్తున్నాను. అండ్ ఆ స్కూల్ ఉండదు, ఫీజు ఉండదు. ఐ జస్ట్ విల్ టెల్ అబౌట్ హౌ టు డూ ఎ ఫిల్మ్ అండ్ దిస్ ఇస్ వన్ థింగ్ ఐ వాంట్ టు అనౌన్స్. అండ్ వర్మ స్కూల్ అని ఇప్పుడు మీడియాలో రాస్తూ ఉంటాను. అది యాక్చువల్గా స్కూల్ లేదు కానీ ఇప్పుడు వర్మ స్కూల్ ఒక వీడియో బ్లాగ్లో పెడదామని డిసైడ్ చేసుకున్నాను. సో దట్ ఈస్ మై ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ దాసరి గారు. నేను దాసరి గారు చెప్పక ముందే నేను ఆల్రెడీ నేను ఛానల్లోని ఇంకొక ప్రెస్ రిలీజ్ చేయడం ద్వారా నాకు స్టాండ్ క్లియర్గా చెప్పాను. నేను ఇంటెన్షనల్గానే అంటే ఇప్పుడు ఇంటెన్షనల్ కావాలంటే నేను నా మనసులో లేకపోతే మనసులో లేకుండా చెప్పానని నేను ఒకవేళ అబద్ధం చెప్పుంటే మళ్ళీ నేను మార్చుకోను కదా. 100% నేను ఆ రోజు చెప్పింది ఛానల్లో మీడియా వాళ్ళందరినీ జనరల్గానే లేకపోతే రివ్యూస్ అందరినీ జనరల్గా వచ్చినట్టు చేస్తుంటే అది నా మూడ్లో నేను తొందరగా రాసిన పొరపాటులో వచ్చింది. అది కాదు, అదే అండి కాదు. ఇప్పుడు నేను ఇంటెన్షన్గా నేను ఎందుకు చేస్తానండి, అదే నా క్వశ్చన్. అది దానికి ఇచ్చే నేను క్లారిటీ సారీ చెప్పాను కదా, ఇప్పుడే మూడుసార్లు చెప్పాను సారీ. నేను ఇవాళ మొన్న అవతల మొన్న యా ఇప్పుడు రిపీట్ కాకూడదండి. ఇప్పుడు ఏదో నాకు వార్నింగ్ ఇచ్చో లేకపోతే నేను మీతో మాట్లాడేది కాదండి. అది ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో ఒక మనిషిని ఉద్దేశించి ఆ దాంట్లో వేరే వాళ్ళ పేర్లు వస్తే దానికి సారీ చెప్పాను. అది హలో 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 ఒకటి ఇప్పుడు కన్ఫ్రంటేషన్ అయితే మళ్ళీ మనకు అది వేరే ఇష్యూ అవుతుందండి. మీరు ఒకసారి చెప్పేది వినండి, దాని తర్వాత వదిలేదు. నేను కుక్క అనలేదు, వాణి కూడా ఏంటి. మీడియా అనేది ఇప్పుడే చెప్పాను, ఎక్స్పోజ్ చేసేది పేరు ఊరు లేకుండా దాక్కుని కేవలం తన దగ్గర వెబ్సైట్ ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నాతో డిబేట్కి రాకపోతే నన్ను కన్ఫర్మ్ చేసి వేరే మీరందరూ వచ్చారుగా కన్ఫర్మ్ చేస్తున్నారుగా, నన్ను ఛానల్లో వేరే రివ్యూస్ వచ్చి అడిగారుగా నన్ను. వికీపీడియా బై డెఫినేషన్ దాక్కునే సైట్ అది. అది దట్ ఈస్ నాట్ సపోజ్ టు బి గ్రేట్ ఆంధ్ర. ఇప్పుడు నేను ఇప్పుడు ఒకటండి, నేను ఫైనల్గా చెప్పేది గ్రేట్ ఆంధ్ర పర్సన్ తప్పిస్తే వేరే వాళ్ళని ఎవరిని అనటం మై హార్ట్ ఫెల్ట్ అపాలజీ అండ్ సారీ. వన్ సెకండ్ అది సారీ. గ్రేట్ ఆంధ్ర మాత్రం ఐ స్టిల్ స్టాండ్ బై మై వర్డ్. ఇది మై ఫైనల్ వర్డ్. ఆఫ్టర్ దట్ మీ ఇష్టం. ఇక నా జీవితంలో గొప్ప ఆశయం అంటే ఏదైనా ఉంటే ఒక ప్రముఖ ముగ్గురుతో సినిమా తీద్దామని నా ఆలోచన ఉంది. అటువంటిది రామ్ గోపాల్ వర్మ గారి ఇలాంటి గ్రేట్ డైరెక్టర్తో నేను సినిమా తీశానని ఈవేళ కూడా నేను నమ్మలేకపోతున్నా. అంత గొప్ప అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఎన్ని సినిమాలు తీశానో అందరికీ తెలుసు, ఏ సినిమా నాకు గుర్తింపు తెలియదు. కానీ నేల మీద ఉన్న నన్ను ఆకాశం ఎత్తికి ఎదిగించిన ఏకైక వ్యక్తి నా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఇక నేను చాలా 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 విషయాలు మాట్లాడుకున్నాను కానీ గురుగారి ముందు ఎక్కువ మాట్లాడితే తప్పుగా ఉంటుంది కాబట్టి నేను రెండు విషయాలే మాట్లాడతాను. ముఖ్యంగా సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ అని రెండు రకాలు ఉంటాయండి. నా సినిమా 100% సక్సెస్ అని సగర్వంగా సభాముఖంగా తెలియజేస్తున్నా. వర్మగారు ఒకటి చెప్పారు, ఇక్కడ ఎవరైనా ఇండస్ట్రీలో ట్రస్ట్ నమ్ముతారు, మనం నవదీప్కి పేమెంట్ ఇవ్వట్లా ఇంకోళ్ళ పేమెంట్ ఇవ్వట్లా కానీ నువ్వు మోసం చేస్తే జీవితంలో నువ్వు మళ్ళీ పైకి రావు, కానీ జెన్యునిటీగా ఉంటే లైఫ్ లాంగ్ నీకు ఇదే నీకు కొలమానం అని చెప్పారు. నేను ఆయన మాట ప్రకారమే నేను ఏం చెప్పానో ఆయనకి చేశా. నేను ఆయన పిలిచి నన్ను ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెడదాం, అందరికీ మనం దాసరి గారి చేతుల మీద కానీ మనం ఎవరికి ఏం ఇవ్వాలో వాళ్ళకి అందరికీ ఇద్దామని చెప్పారు. నేను అన్ని లెక్కలు బ్యాలెన్స్ షీట్లు వేసానికి నేను రాత్రే చూపించడం జరిగింది. ఇది నా మొదటి సక్సెస్గా ఫీల్ అవుతున్నాను లైఫ్లో. నేను తీసే సినిమాలు నేను సినిమా అన్ని సినిమాలకి నాకు ప్రాఫిటే, కానీ నా దగ్గర కొన్నవాళ్ళు నాకు కూడా అందరూ ప్రాఫిట్గా ఉండాలని ఉద్దేశంతోటే ఈ సినిమా తీసాం. వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్. ఎందుకంటే సినిమా పిచ్చి, సినిమా వ్యామోహం, సినిమా ఉన్మాది, ఈజ్ ఏ సినిమా ఉన్మాది. సినిమా చిన్నప్పటి నుంచి కూడా సినిమా తప్ప మరొక యాటిట్యూడ్ లేనటువంటి వ్యక్తి. ఆ సినిమా రంగంలో ఎలా ఒక సక్సెస్ సాధించాలి, సినిమా రంగంలో ఎలా తన మనుగడని తన ఉనికిని కొనసాగించాలనేటువంటి తప్ప ఇంకొక కాలవశం తెలియనటువంటి వ్యక్తి. ఈ రోజున రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక టాప్ గ్రేట్ టెక్నీషియన్తో సినిమా తీసి తన యొక్క డ్రీమ్ని ట్రూ చేసుకుని ఇదే కాదు, గతంలో గత 4-5 సంవత్సర కాలంగా తను తీసుకున్నటువంటి డబ్బింగ్ చిత్రాలు కూడా తన చాలా నిర్మాతగా మంచి ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయి. అలాంటి రామ్ సత్యనారాయణ మరొక సినిమాని కూడా రామ్ గోపాల వర్మ గారి డైరెక్షన్లో చేయటం అనేటువంటిది చాలా అభినందనీయం. తను ఇంకా
ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా తనని అభినందిస్తున్నాను. నాకు రాత్రే ఈ చిన్న వివాదం గురించి మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు నేను తర్వాత మాట్లాడాను. నాకనిపించింది, నాకు తెలిసి ఇప్పటికి నాకు సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి 50 సంవత్సరాలు దాటే ఈ 50 సంవత్సరాల్లో మీడియాతో నాకు ఇంటరాక్షను సుమారు 43 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా ఉంది. నాకు తెలిసి తెలుగు సినీ జర్నలిజం అంతా ఆరోగ్యకరమైన జర్నలిజం భారతదేశంలో ఏ స్టేట్లోనూ లేదు, ఏ భాషలోనూ లేదు. తమిళ్లో పేపర్లో గనక సినిమా వాళ్ళ వార్తలు చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. అలాగే మలయాళం కానీ లేకపోతే మిగతా హిందీ భాషల్లో కానీ గాసిప్స్ ఉన్నవి లేనివి. ఎందుకంటే కొన్ని సంఘటనలు ఇక్కడ చెప్పకూడదు. ఒక ప్రముఖ హీరోని ప్రముఖ హీరోయిన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెడితే అలాంటి వార్త కూడా సినిమా పేపర్లో రాలేదు. అంటే ఇండస్ట్రీకి ఎంత గౌరవం జర్నలిజం ఇస్తుంది, అలాగే జర్నలిస్టుల పట్ల సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఇలాంటి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఒక తెలుగు పరిశ్రమలోనే జరిగింది. అక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారో ఒకటి రెండు పత్రికలు ఉన్నాయి, వాళ్ళని మిగతా పత్రికలు మిగతా జర్నలిస్టులు ద్వేషించేవారు, అయినా కూడా వాళ్ళు డబాయిస్తూ బ్రతికేవారు, వాళ్ళని అలాగే తూర్పు మొక్కలాగా పక్కన పెట్టేసేవారు. ఉంటాయి, ఒకళ్ళిద్దరు ఉంటారు, ఎక్కడో చోట ఉంటారు, చాలామంది అలా చేస్తూనే ఉంటారు. బట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీ అదే పద్ధతిని అవలంబించారు. ఇప్పుడు ఎన్నో జరుగుతూ ఉండి ఇక తప్పని పరిస్థితుల్లో కొన్ని రాయాల్సి వస్తూ ఉండేది. ఈ మధ్య అయితే ఒక విషయంలో దాసరికి ఫ్రంట్ పేజీలో పెద్ద ఫోటో వేసేసి, అంటే నేను 100 సినిమాలు చేసినప్పుడు వేయలేదు, 150 సినిమాలు చేసినప్పుడు వేయలేదు, నేషనల్ అవార్డు వచ్చినప్పుడు వేయలేదు, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినప్పుడు వేయలేదు, ఏమొచ్చినప్పుడు వేయలేదు, కానీ దాసనారాయణరావు బొబ్బులి పుల్ని బొగ్గులో పురి చేశారు. బాధ్యత కలిగిన పత్రికలే, నేనేం మాట్లాడలా, ఎందుకంటే నవ్వుకున్నా వాళ్ళే బాధపడతారు తర్వాతని. నిజంగానే బాధపడ్డారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది వర్మ గురించి నాకు బాగా ఎక్కువ ఈ మధ్యకాలంలోనే 7.5 నెలల్లోనే తెలిసింది. అంతకుముందు వర్మ నా కాంపౌండ్లో నుంచి వచ్చినవాడు. వర్మ మా సూర్య డైరెక్షన్లో కీరవాణి ఫస్ట్ పిక్చర్గా, చోట కే నాయుడు కెమెరామెన్గా, వీడికి ఒక సినిమా అనుకున్నాం, అది డిస్కషన్ చేస్తూ ఉండేవారు. నేను వర్మలో చూసింది ఏంటంటే అందరూ గురువుగారిని రావడం, నమస్కారం పెట్టడం, కాళ్ళకి నమస్కారం పెట్టడం ఇట్లాంటివి ఏమి జరుగుతుంటాయి. అసలు ఈ ఫార్మాలిటీస్ నచ్చని మనిషి వర్మ. నిజంగా ఏ రోజునే దాసర్ గారు సార్ అని మాట్లాడేవాడు తప్పితే గురువుగారు మాట్లాడేవాడు కదా. అంటే అతన్ని యాటిట్యూడ్ అది. ఈ ఫార్మాలిటీస్ ఇవన్నీ ఫాల్సు. మనిషికి ఎవరికైనా ప్రేమ అభిమానం ఉంటే గుండెల్లో ఉండాలి, కానీ బయటకు చూపించడం అనేది కేవలం డ్రామా అని నమ్మిన మనిషి. అది నేను రీసెంట్గా 1.5 ఇయర్స్ 2 ఇయర్స్లో ఎక్కువ ఇంటరాక్షన్లో నేను తెలుసుకున్నా. ఏదైనా చాలా ఫ్రాంక్గా చెప్పేస్తాడు. ఒకరోజు మోహన్ బాబు ఇంట్లో వాళ్ళ పిల్లల పుట్టినరోజు అయితే టక్కన ఒక మాట అనేసాడు, అసలు మీ ఇద్దరు యూస్లెస్, మీ ఇద్దరు పక్కాలండి అన్నాడు మోహన్ బాబు నేను విష్ణు నేను. సో అంటే ఆ సిచ్యువేషన్కి అతను చెప్పింది అది, అంటే కేక్ కొయ్యాల్సింది వాళ్ళు కానీ మీరు కాదు కదా, మీరెందుకు అక్కడ నిలబడ్డారని. అట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. ఈ ప్రెస్ విషయం వచ్చేసరికి చూసే నేను ప్రెస్ బాధపడడంలో తప్పలేదు మీడియా, ఎందుకంటే పర్టికులర్గా ఒకళ్ళకే అని అది తన ట్విట్టర్లోనూ దేనిలో పెట్టుకుంటే మీరెవరు బాధపడేవారు కాదు నాకు తెలిసి. అది అందరికీ ప్రెస్ నోట్లాగా వచ్చేసరికి ఎవ్రీబడీ ఫెల్ట్ ఇదికి మీకు కూడా వార్నింగు అన్నట్టుగా ఇచ్చారా అనే ఫీలింగు ఏర్పడడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. కాబట్టి అది దట్ ఈస్ నాట్ హిస్ ఇంటెన్షన్ నాకు రాత్రి చాలా క్లియర్గా చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్పాడు. కాబట్టి
జనరల్గా రామ్ గోపాల్ వర్మకి ఇచ్చినంత పబ్లిసిటీ నాకు తెలిసి మాకెవరికి ఇవ్వలేదు మీరు. కానీ రామ సత్యనానికి రామ్ గోపాల్ వర్మ చేయడం ఆ సినిమా, ఇది పెద్ద సంచలనం ఇది. అంటే రామ్ గోపాల్ వర్మ రేంజ్కి వాడు ఎదిగాడా, లేకపోతే రామ సత్యనారాయణ రేంజ్కి సినిమా తీసి పెడుతున్నారా? ఇప్పుడు సినిమా తీసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ రేంజ్కి రామ సత్యనారాయణ దగ్గర దగ్గర వచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ నీదేనా? వెరీ గుడ్. నిజంగా పిక్చర్గా మాత్రం అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరు నచ్చుద్ది, ఒకరు నచ్చదు. పిక్చర్ టెక్నికల్గా టేకింగ్ వైజ్గా మాత్రం తన పట్టు మాత్రం విడిచిపెట్టలేదు వర్మ. రాము పట్టు పోలా, ఇంకా పెరిగింది. నిజం చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, నా కళ్ళతో నేను రౌడీ షూటింగ్ దగ్గర ఉన్నాను, రౌడీ చూశాను నేను షూటింగ్ అప్పుడు. ఆ డెడికేషన్, ఆ ఫ్యాషన్, ఒక తను అనుకున్నది గబుక్కుని కక్కేయడం అనే ఒక ఇది తప్పితే ఇక నన్ టు టచ్ రాము. ఐఎమ్ సో హ్యాపీ, మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఇంకొకసారి పాత్రికే మిత్రులందరినీ. దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఇంకా ఎప్పుడూ ప్రతి ఏమీ జరగకుండా తను కూడా, ఎందుకంటే వయసు వస్తుంది కాబట్టి కొంచెం తను అన్నీ అర్థం చేసుకుంటాడని ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఈస్ రిజాల్వ్డ్. రఘు, ఓకే. టూ రీల్స్ దాసర్ గారి ఇంట్లో చూశాక ఆయన ఒక 10 మందికి నేను చాలా బాగా చేశానని చెప్పారు. ఆ 10 మంది వచ్చి నాకు చెప్పారండి. సో అంటే ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ కాకుండా బయట వాడిలా స్ట్రగుల్ అవుతున్న నాలాంటి వాళ్ళకి మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. అయ్యే మాకు ఎనర్జీ అని చెప్పాలండి ఫస్ట్ నుంచి, ప్రేక్షకులు కానీ పెద్దలు మీరంటే వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సినిమా రిలీజ్ అయిన 5th డే ఐస్ క్రీమ్ 2 అనౌన్స్ చేయడానికి ఐస్ క్రీమ్ 2 ఓపెనింగ్ ఫంక్షన్, అండ్ ఆల్సో మా అందరికీ డబ్బులు ఇచ్చారు ఈరోజు, అది కూడా దాసరి గారి చేతిలో ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది, అండ్ అదే ఇట్ స్పీక్స్ ఫర్ ద సక్సెస్ ఇట్సెల్ఫ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.